ప్రాంతమైన మా గ్రామాన్ని మోపర్రు, దోసపాడు, ముఖ్యంగా నాగాపురం, సమర్పాడు నాలుగు గ్రామాలు వరద, భారీ వరద, అనుకోని వరద. మేము గత 37-40 నాకు 40 సంవత్సరాల్లో నేను ఎప్పుడు, మాకు తెలియదు, మా పెద్దవాళ్ళకు కూడా తెలియదు, అనుకోని వరద రావటం, మా పంట పొలాలన్నీ 10 రోజుల్లో నీ నేలలోనే మునిగిపోయి అది బాగా నాశ కూడా పండించిందండి. వరి మా ప్రధానమైన ఆధారం, వరి మా వ్యవసాయం ఆధారిత గ్రామాలు ఇవన్నీ ప్రధానంగా ఈ నాశ పరిస్థితిలో ఉన్నాయి ఈరోజు పంట పొలాలన్నీ. దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రి గారు వీళ్ళందరూ స్పందించి రైతులని, సన్నకారు చిన్నకారు రైతులని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. వరద సహాయార్థం మా MRO గారు, మా మండల VRO గారు వీళ్ళందరూ భోజన ప్యాకెట్లు 3 పూట్ల సదుపాయం చేస్తున్నారు. మరియు మా గ్రామ సర్పంచ్ గారు, మరి ఇక్కడ పెద్ద మన చుట్టుపక్కల 4-5 గ్రామాలకి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమైనా కానీ సర్కార్ శివకుమార్ గారి ఆధ్వర్యంలో మాకు 3 పూట్ల భోజనాలు మొన్న అయితే పాలు పళ్ళు అందించారు. అది ఆ రోజు గ్రామం మొత్తం పంచిపెట్టారు. ఇంకా ఒకళ్ళిద్దరు మెకానిజం ప్రాబ్లం ఉంటే ఒకళ్ళిద్దరికి అందుకోవచ్చు, అవి కూడా రెక్టిఫై చేసి అందరికీ అందుతాయి. మేమందరం ధైర్యంగా ఉన్నాం. మమ్మల్ని ప్రతిరోజు ఉన్నారు ఏంటి అని శివకుమార్ గారు, మా నాగాపురం సర్పంచ్ నాగదేశ్ సుబ్రహ్మణ్యం గారు మమ్మల్ని అందరినీ ఎంతో అజకట్టుకొని ప్రతి పూట మాకు ఫోన్ చేసి మమ్మల్ని పరామర్శిస్తున్నారు. మాకు అన్ని సదుపాయాలు బాగా సమకూరుతున్నారు. ఇదే విషయం మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మమ్మల్ని అర్థం చేస్తున్నారు. ప్రతి పెట్టుబడి 20 ఎకరాకి 20 వేలు అయితే మేమందరం సన్న చిన్నకారు రైతులు 2-3 ఎకరాలు చేసి ఉద్యోగం సాధిస్తున్నాం. మాకు వ్యవసాయమే ప్రధానమైన ఆధారం. కుటుంబాన్ని పంట నష్టాన్ని అంచనా వేసి మాకు తగిన ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.